జిల్లా విద్యాధికారి కార్యాలయం నుండి వచ్చేసిన సత్యనారాయణ గారు, మహేష్ గారు, రాజేష్ గారు, మన పాఠశాల బీఈడి ట్రైనింగ్ టీచర్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారు, ముఖ్యంగా మన యోగా దినోత్సవం జూన్ 21 అంటే అన్ని రోజులలో కంటే ఈరోజు పగలు ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రత్యేకతను తీసుకొని యోగా దినోత్సవంగా 2015 జూన్ 21 నుంచి ఇంటర్నేషనల్ యోగా డేను నిర్వహించుకోవడం జరుగుతుంది. మన బాడీకి ఏమో ఎక్సర్సైజ్, యోగానేమో మైండ్కి రిలాక్సేషను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులంతా రోజు మార్నింగ్ లేవగానే కొన్ని ఆసనాలు చేసి మన బాడీని ఫిట్ ఉంచుకోవాలి. తర్వాత స్కూల్లో కూడా ఆటల పీరియడ్ అప్పుడు అందరూ ఎక్సర్సైజ్ చేయడం, ఖోఖో ఆడుకోవడం, కబడ్డీ ఆడుకోవడం, ఇవి మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయి. కాబట్టి రోజు ప్రాక్టీస్ చేసి మంచి ఫిజికల్ బాడీని పెంచుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వేదికగా సెప్టెంబర్ 25 ఐక్యరాజ్య సమితి సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించారు. ఐక్యరాజ్య సమితిలో 195 దేశాలు దీన్ని ఆమోదించినాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అదుపులో ఉంటాయి. మెయిన్గా రక్త ప్రసరణ క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు మానసికంగా మనము ఒత్తిడి తగ్గిస్తుంది, మన శరీరం కూడా కొద్దిగా మెరుపుదనం కూడా రావడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల మనము ఈ ఎక్సర్సైజ్ వల్ల, ఈ యోగా వలన మనం చదువుకునే చదువు ఇంతకుముందు మేడం చెప్పినట్టు మంచిగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మన 30-40 ఏళ్ళు అంటే మీ 20 ఏళ్ళ తర్వాత ఇప్పటి నుంచి కూడా యోగాను అలవాటు పరుచుకుంటే మనం భవిష్యత్తులో ఏ గోలి పడవలసిన అవసరం లేదు, ఏ రోగం కూడా మనకు రాదు, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మనమందరం ఇప్పటి నుంచే యోగాను చేయడం ఆరంభించాలి. అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. సెక్టర్ ఆఫీసర్ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మన ఈ పాఠశాలలో హాజరై నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే నాతోటి సెక్టోరల్ అధికారుల కక్షలోని సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వాదాలు. మొదటిగా దీని యొక్క ప్రాశస్త్యం చెప్పారు. మొదటగా యోగా అనేటువంటిది మన భారతదేశంలోనే పుట్టినటువంటి విద్య, యోగ విద్య. అలాగే దాన్ని మన ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ ఐక్యవేదికపై ప్రాముఖ్యతను గుర్తించి మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ఈరోజు జూన్ 21 జరుపుకుంటున్నటువంటి సందర్భం. ఆ సందర్భం గురించి ఇక్కడ మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇది ముఖ్యంగా పాఠశాలలోనే ఎందుకు ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలంటే, పాఠశాలలోని విద్యార్థులు రేపటి భావితరాలకు ఉపయోగపడేటువంటి మేధో సంపత్తి. మరి ఆ మేధో సంపత్తి చురుగ్గా, అందుకని ఈరోజు ఈ యోగా డేకు ఉన్న ప్రాశస్త్యం ఇది. అందుకని దీని గురించి కాస్త చెప్పి మీ చేత కొన్ని ఆసనాలు వేయించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. వీటిని మీరు పాటిస్తారని ఆశిస్తూ, మీరు బాగుంటూ మీ పరిసరాలు, మీ తోటివారు, దోస్తులు కానీ, కుటుంబం కానీ, మీ ఇంట్లో ఉన్న చిన్న పెద్దలకు అందరికీ తెలియజేస్తూ, అందరినీ మంచి ఉంచుతూ, దేశాన్ని మంచి ఉంచాలనేటువంటి ఆకాంక్ష. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్య సెక్టర్ ఆఫీసర్ రాజేష్ గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా జిల్లా సెక్టర్ ఆఫీసర్స్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు శుభాశిష్యులు తెలియజేస్తూ,
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ కూడా ప్రతిరోజు ఏదో ఒక ఆసనం కానీ ఇద్దరుదాకా అందరు పెద్దలు చెప్పారు, మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యము, తర్వాత స్థిరత్వము, మనకు మెంటల్గా స్టెబిలిటీ అంటాం, స్థిర దృఢ అంటే మానసిక దృఢత అంటాం. ఇవి మూడు కలగాలంటే ఖచ్చితంగా యోగా అభ్యాసనం అనేటువంటిది మనం చేయాలి. ఎందుకు మన పిల్లల లోపల ఏ విధంగా యోగాభ్యాసం ఉపయోగపడుతుందంటే, మీరు ఎక్కువ సమయము చదవడానికి అంటే మీకు స్టెబిలిటీ అంటే మెదడు చాలా ఎక్కువసేపు అలసిపోకుండా మిమ్మల్ని చదివించేటట్లు చేయాలంటే ఖచ్చితంగా యోగాభ్యాసనం చేయాలి. ఆ యోగాభ్యాసనంతో పాటు కొన్ని ఆసనాలు కూడా ఉంటాయి. ఆ ఆసనాలు చిన్న చిన్న ఆసనాలు, పద్మాసనం కావచ్చు, చక్రాసనం కావచ్చు, పశ్చిమోత్తాసనం కావచ్చు, చాలా రకాలైనటువంటి ఆసనాలు ఉంటాయి. ఆసనాల లోపల అన్నిటికంటే మంచి ఆసనం ఏంటంటే సూర్య నమస్కారం అని చెప్తుంటాం. ఈ సూర్య నమస్కారాలు కనుక రోజు చేసినట్టయితే ఖచ్చితంగా మనకైతే లీజర్ పీరియడ్ లేదా స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుందో దానిలో రోజు ఒక ఆసనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఆసనాలన్నీ అంటే చిన్నగా మనం కూర్చుని చేయగలిగిన ఆసనాలు చేసినట్టయితే మనకు జీవితం లోపల ఇది అలవాటుగా మారిపోయి ఎప్పుడు కూడా చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా విద్యార్థులు ఈ రోజు నుంచైనా చిన్న చిన్న ఆసనాలు, మనం చేయదలిచినటువంటి ఆసనాలు, మనకు ఆసక్తి ఉన్నటువంటి మన పరిధిలో చేయాల్సినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యోగా డేని మనం విజయవంతంగా సంవత్సరం మొత్తం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారం. సో మరి పెట్టుకొని ప్రపంచ దేశాలు ఇప్పుడు యోగా వైపు చూస్తున్నాయి. యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని గుర్తించి మన భారతదేశంలోనూ ఓకే ఓకే. సో ఫస్ట్ మనం ఫ్రీ అయిపోయినాం కొంచెం Seven, eight, nine, ten, 11, 12. ఇది 12 కౌంట్స్ తోటి ఆసనం చేయాలి. మరి సూర్య నమస్కారం స్టార్ట్ చేద్దాం. వన్ శ్వాస తీసుకోవాలి లోపలికి. ఇప్పుడు శ్వాస వదలాలి కిందికి వండినప్పుడు. కాలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. బాడీ కింది కావాలి, నేలకు తాకాలి. కలర్ భుజం రాసిన నెక్స్ట్ గాలి గాలి తీసుకుంటూ పై పై తర్వాత కిందికి వంగినప్పుడు గాలి వదలాలి. రెడీయా? మళ్ళొకసారి చేస్తారా? స్టార్ట్. వన్ నిల్చుకోండి. నేల నేల పైకి చూడండి ఒకసారి. తెలియని వాళ్ళు చూడండి, నో ప్రాబ్లం. పైకి మళ్ళీ గాలికి పీల్చుకుంటూ పైకి ఇవ్వాలి. బెండ్ నౌ, బెండ్ గాలి వదులుకో. డౌన్. నెక్స్ట్ కా కాలు రెండు కాళ్ళకు కూడా సమానమైన పని చెప్తుండాలి. మేడం చెంట గార్చుతూ ఒక్క Thank you.